మీ నాన్న ఎక్కడ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ నాన్న ఎక్కడ? ఏం చేస్తున్నావు మా డాడీని? గోఖలే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు. ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్, భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కేడ్చా. అమ్మ నాన్న అమెరికాలో ఉండేవారు, నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికేదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు, వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను, మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలు వేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. సరే చెప్తే వినపడదా, ఇక్కడే పడి ఏడుస్తావేంటి? నాన్నని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు, రోడ్ల మీద పడుకునేవాడిని, ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహమేసింది. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడిచేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్టలేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. ఎంత వీలైతే అంత కలెక్ట్ చేయండి అమ్మా. మనకి ఎక్కువ 35,000 కోట్లు ఉంటాయి. పోర్బందర్ కా ఒప్పందం కి అంతటే బహుత్ పవర్ఫుల్ హై. సూర్యతో మాట్లాడి వాటిని నిలబడకుండా చేయి. బాగ్ సలే సలే బాగ్ బాగ్ సలే పొలిటీషియన్కి సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్లో పోటీ ఇచ్చే నీరు తెలుసా? ఆ జయదేవ్కి సెకండ్ సెటప్ ఉంది, దానికి ఒక కొడుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడు, జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు. పిల్లాడికి డిఎన్ఏ టెస్ట్ చేయించి మీడియా ముందు పెట్టేయండి. హాజీ, జయదేవ్ మేరే పతి హై. 5 సాల్ కే పెహలే హమారే షాదీ హువా హై, 3 సాల్ కా బచ్చా భీ హై. యే హై డిఎన్ఏ సర్టిఫికేట్. కొంప ముంచిన డిఎన్ఏ టెస్ట్. ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపులేటి జయదేవ్. సార్, వారం రోజులు ఎలక్షన్ సార్. ఇప్పటికే 120 కోట్లు ఖర్చు పెట్టాను, నన్ను తీసేస్తే ఎలా? ఈ యొక్క ఏం చేయమంటావు? నీ వల్ల పార్టీ పరు స్కామ్ లతో నిండిపోయిన ప్రభుత్వం అది.
सेकंड सेटअप लो तो कल कलर तुरना प्रभुत्व मानी। अरे ये लोग अपने देश को क्या और कितना चलाएंगे? तो जयदेव के कादू आ पार्टी लो प्रति लीडर की इल्लीगल పిల్లలు ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు ఇదేంటి ఇదేంటది దేశ్ కు బడా కర్ రే ఫ్యామిలీ కు బడా కర్ రే ये मेरा अड्डा है तो हजार साल है డెబ్బై ఐదు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేయండి ప్రతి న్యూస్ పేపర్ లో ప్రతి ఛానల్ లో మన గురించి న్యూస్ పాజిటివ్ గా రావాలి గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి సర్వే కే హిసాబ్ సే ఏ పార్టీ కో 80% మతదాన్ హోయే హై నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి అన్నదే గెలుస్తాడు పోదే రాజ్యం రామరాజ్యం వచ్చేస్తుంది ఏయ్ 5 రోజులు ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారే ముందు రోజు రాత్రే ఇవ్వాలి దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసి తెచ్చావు అందరంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం అని ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల పంచేయండి ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచేయండి సరే పెట్టు నజీర్ హా భాయ్ భువనేశ్వర్ దగ్గర రిగ్గింగ్ జరుగుతుందని మనల్ని చూసుకోమని నజీర్ ఎలక్షన్ జాగ్రత్త చూసుకుని నేను మళ్ళీ వస్తాను ఎవ్వరూ నా వెనక రావద్దు ఏం తెచ్చుకోలేదేంటి ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా వాడుకుంటారు చా నాకాదే నా వాట్సాప్ పొడి చావు షూట్ చేసావు ఇంకా కసి తీర్లేదా కొడుతుంటే ముందుకొస్తున్నావేంట్రా ఆ రోజు నేను ఎందుకు చంపలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను ఇంత ఎత్తుకి ఎదిగాను పిఎం అవుదామనుకుంటే వైకుంఠ పాళిలో పాములా మింగేసి దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా ప్రధానమంత్రి కావాల్సిన వాడిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదా ఇంత పగ పట్టావేంట్రా నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడు నువ్వు మళ్ళీ నా జీవితంలో గడ్డొచ్చావంతే నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు
ఏం చేస్తావురా? కొట్టింది చాలు చిత్ర. ఎక్కడ చిత్ర? లేదమ్మా, చంపిసాం. ఒక జోక్ వేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ. ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు. చిత్రాన్ని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు. వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు. అవునరా? తెలీదు, తెలియకే పిలిచాను. చూపించరా, చూపించరా, చూపించు. రే, నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా. నేను నీ మొత్తం క్యాలిబరేటర్ చూడాలనుంటా. నాకు చూపించు, చూపించు, చూపించు. నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతా? ఈరోజు నీ హిస్టరీ చిరిగిపోతా. మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు, నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు. బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు. నువ్వు చూపించకపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను. ఆటోమేటిక్గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు. ఇలా ఉన్నా ఏంట్రా? ఫస్ట్ టైం నా జీవితంలో బతికితే చాలనిపించింది. నిన్ను తను వదిలే, కావాలంటే నన్నేమన్నా చేసుకో. నేనేం చేయగలరా? నిన్ను చంపడం తప్ప ఇంకేం చేయగలను? నువ్వు చస్తుంటే చూడాలనుందిరా నాకు. గన్ను తీసి కాల్చాలనుంది నాకు. కాల్చు, కాలుస్తావా కాల్చుకోమంటావా? కాల్చుకుంటావా? ఏ విన్నావురా? కాల్చుకో, 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 కాల్చుకో. No, please.
నేను లైఫ్లో అందరితో బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాను, కానీ నీతో ఫెయిల్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా, చచ్చిపోయేటప్పుడు ఎవడ అబద్ధం చెప్పడు. అలా నాకు నీకేం కాదు. బుల్లెట్ దిగింది నాక నీక. నా ప్రేమ నిజం, నువ్వు బతుకుతావు. ఒకవేళ నేను పోతే వెళ్ళను గుడ్, కానీ నీ ప్రేమ నిజమై నేను బతికిపోతే ఇండియా తీర్చేస్తాను. భారతదేశపు 14వ ప్రధానమంత్రిగా గురు గోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ సూర్యను కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంకుల అధినేతగా ఎదిగారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే అచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. కార్తె దిమ్మ తిరిగిపోవాలి. చల్ గైస్ అబౌట్ ఇట్.